నమస్తే, నా పేరు కిరణ్. మై స్మార్ట్ సిటీ పుల్కడప్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గౌర సామాజిక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం. కృతజ్ఞాభినందన సభలో ఎంపీ విజయసాయిరెడ్డి. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం దక్షిణాది రాష్ట్రాల ఎన్నికలపై ప్రభావం చూపుతుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ప్రజా సంకల్ప యాత్రతోనే రాష్ట్రానికి దశా దిశ. పాదయాత్రలో ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు. గౌర జాతీయులంటే గౌరవనీయులని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. గౌర కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన బొడ్డాడ ప్రసాద్ ఆధ్వర్యంలో గురజాడ కళాక్షేత్రంలో నిర్వహించిన కృతజ్ఞాభివందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గౌర సామాజిక వర్గానికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంపీ విజయసాయిరెడ్డిలకు ధన్యవాదాలు తెలుపుతూ గౌరీ సేవ సంఘాలు ఆధ్వర్యంలో కృతజ్ఞాభినందన సభను నిర్వహించారు. విజయసాయిరెడ్డిని గజమాలలు, బొకేలు, పూలమాలలతో ముంచెత్తి ఘనంగా సత్కరించారు. రాష్ట్రంలో వైసీపీ బీసీ డిక్లరేషన్ ప్రకటించినప్పుడే వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి స్పష్టమైన ప్రణాళిక సీఎం రూపొందించారని విజయసాయిరెడ్డి చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీలను అగ్రస్థానంలో ఉంచిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. గౌర కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన బొడ్డాడ ప్రసాద్ ప్రజానాయకుడిగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సామాజిక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గౌర కార్పొరేషన్ డైరెక్టర్లు కొనతల వెంకట నరసింహ, గంగాబాయి, పెద్ద ఎత్తున గౌర సామాజిక వర్గ సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌర కార్పొరేషన్ కి చైర్మన్ గా మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నియమించినటువంటి బొడ్డేటి ప్రసాద్ ని నేను హృదయపూర్వకంగా నేను అభినందిస్తా ఉన్నా. ప్రసాద్ కు గతంలో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అది ఒక ఆరంగేట్రం, అది మొదటి మెట్టు. ఇది గౌర కార్పొరేషన్ గా ఇది రెండవ మెట్టు అయితే మరిన్ని అడుగులు వేసుకుంటూ మెట్లు ఎక్కుతూ ఇంకా ప్రజానాయకుడిగా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అభిలషిస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు ప్రసాదులు ఉన్నాయి. తప్పకుండా జీవితంలో, రాజకీయ జీవితంలో ఇంకా పైకి వస్తానని నాకు బలమైనటువంటి నమ్మకం ఉంది. మనిషి తన తప్పును తెలుసుకుని ఒప్పుకున్నటువంటి వాడే నిజంగా మహనీయులని చెప్పుకోవాలి. నిజానికి ప్రసాద్ తన తప్పుని, తన తప్పు చేసినట్టు ఒప్పుకొని తిరుమల శ్రీవారిని దుబ్బాక ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ నేత రఘునందన్ రావు దర్శించుకున్నారు. ముందుగా తలనీరాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇనుపకండలు, ఉక్కు నరాలు కలిగిన యువకుల సహకారంతో దుబ్బాక ఎన్నికల్లో విజయం సాధించాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. విద్య నేర్పిన గురువుతో పోటీ పడితే బాగుంటుందని, తాను గురువుగా భావించే కేసీఆర్ నుంచి ఆశీస్సులు లభిస్తాయని భావిస్తున్నారని అన్నారు. దుబ్బాకలో బీజేపీ విజయం దక్షిణాది రాష్ట్రాల ఎన్నికలపై ప్రభావం చూపుతుందని అన్నారు. వర్గానికి నిన్న జరిగినటువంటి ఉప ఎన్నికల కౌంటింగ్ లో శాసనసభ్యునిగా గెలుపొంది, నేరుగా అక్కడ నుంచి తిరుమల దర్శనానికి రావడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, మీరంతా సీనియర్ జర్నలిస్టులు, నో పాలిటిక్స్ అని ఏడుకొండలు. అందుకని రెండే విషయాలు, దేశం కోసం, ధర్మం కోసం నాటి నరేంద్రుడు చెప్పినటువంటి ఇనుప కండలు, ఉక్కు నరాలు కలిగినటువంటి కొంతమంది యువకులను తీసుకొని దుబ్బాక శాసనసభ నియోజకవర్గానికి జరిగినటువంటి ఉప ఎన్నికల్లో నేను గెలుపొంది రావడం జరిగింది. నాటి నరేంద్రుని స్ఫూర్తినే నేటి ప్రధాని నరేంద్ర మోడీ గారు కొనసాగిస్తున్నారు. వారి అడుగుజాడల్లో ఈ దేశంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా దేశం కోసం, ధర్మం కోసం పనిచేయాలని చెప్పి, ఒక మంచి వాతావరణం లోపల కలుషితమైనటువంటి రాజకీయాలని మార్చాలని చెప్పి ఆ భగవంతుని వేడుకుంటూ, నన్ను గెలిపించినటువంటి దుబ్బాక శాసనసభ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మేలు జరగాలని, ఉభయ రాష్ట్రాల లోపల ఉన్నటువంటి మిగతా నియోజకవర్గాలన్నింటికంటే మా దుబ్బాకను అగ్రగామిగా నిలిపేటువంటి శక్తిని ఆ భగవంతుని నాకు ప్రసాదించమని చెప్పి ఈ సందర్భంగా వారిని వేడుకున్నాను అన్న. ఇంతకు మించి రాజకీయాలు మాట్లాడడానికి వేదిక కాదని చెప్పి
ఇప్పుడు రాజకీయాల్లో కానీ విద్యలో కానీ విద్య నేర్పినటువంటి గురువుతోటి పోటీ పడితేనే బాగుంటుంది. ఎక్కడ కూడా నాడు ఏకలవ్యుడు కూడా గురువును మించిన శిష్యుడు కావాలని కోరుకున్నాడు. ఏ గురువు అయినా కానీ తన శిష్యులు తనకంటే మెరుగ్గా పనిచేయాలని కోరుకుంటారు. బహుశా ఆ శిష్యులు నేను గురువుగా భావించినటువంటి వ్యక్తి నుంచి నాకు వస్తాయని ఆయన కంటే మంచి. మూడేళ్ల క్రితం సీఎం జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర రాష్ట్రంలో సంక్షేమ రాజ్యానికి బాటలు వేసిందని ఉత్తర నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు అన్నారు. ప్రజలు నాడు ప్రజలతో నేడు కార్యక్రమంలో భాగంగా జీవీఎంసీ 49వ వార్డులో అల్లు శంకర్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రలో కేకే రాజు పాల్గొన్నారు. స్థానిక ఆంజనేయ స్వామి ఆలయం నుండి బర్మా క్యాంప్ వరకు ర్యాలీ సాగింది. పార్టీ శ్రేణులు పూలవర్షం కురిపించారు. అనంతరం జరిగిన సభలో కేకే రాజు మాట్లాడారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో సుపరిపాలన అందుతోందని అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీలనే కాకుండా అధికారం చేపట్టాక మరెన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి పేదల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బరణకాన రామారావు, బాణాల శ్రీనివాస్, సేనాపతి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఎంతో మంది నా వెంట నేను ఎక్కడి కార్యక్రమం చేపట్టినా వాటితో సంబంధం లేకుండా ఒక సొంత తమ్ముడి కంటే ఎక్కువగా నన్ను చూసుకుంటూ నా వెన్నంటే ఎండలో కానీ వర్షంలో కానీ నడుస్తున్న మధులత గారికి, కమల్ కుమార్ గారికి, సుభాషిణికి, సుశీల గారికి, లక్ష్మి గారికి, పద్మకి, సుజాత గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం యొక్క ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలో 2018 సెప్టెంబర్ 9వ తారీఖున కంచర్పాలెం దగ్గర మీటింగ్ అయింది. ఆ మీటింగ్ లో కూడా ఇక్కడ ఉన్న చాలా మంది కూడా ఆ రోజు పాల్గొనడం జరిగింది. ఆ పాదయాత్ర చేయటం యొక్క ముఖ్య ఉద్దేశం 2014లో మన కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది, తెలంగాణ నుంచి విడిపోయి. ఆ సమయంలో మన రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి. ఆ జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశానికి సంబంధించిన తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అభ్యర్థులు సుమారు 600కు పైగా హామీలు ఇచ్చి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఈ హామీలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా అందులో ప్రధానమైనది ఆ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ విశ్వసించింది, నిరుద్యోగ యువత అందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తాం, ఆ యువతకు ఉద్యోగాలు వచ్చేలోపు నిరుద్యోగ భృతి ఇస్తాం, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ఆ పరిశ్రమల ద్వారా యువతకు ఉపాధి కలుగుతుంది, ముఖ్యంగా విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ తీసుకొస్తాం, అంతేకాకుండా డోక్రా అక్క చెల్లెమ్మల సంక్షేమ పథకాల పేరిట ప్రజాధనాన్ని పప్పు బెల్లల్లా పంచుతున్నారని బీజేపీ మాజీ ఎమ్మెల్యే పెన్మెత్స విష్ణుకుమార్ రాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఊపులోకి నెట్టేస్తున్నారని విమర్శించారు. పార్టీ నగర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా పోరాట యోధుల కోసం కేంద్రం 7,000 కోట్ల నిధిని మంజూరు చేసిందని చెప్పారు. అయితే డాక్టర్లకు కూడా జీతాలు ఇవ్వలేని దుస్థితికి జగన్ సర్కారు చేరిందని విమర్శించారు. కేజీహెచ్లోనే పలువురు డాక్టర్లు జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సంక్షేమం పేరిట దుబారా చేయడం మాని ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. 75వ స్వాతంత్ర దినోత్సవం నాటికి దేశంలో పేదలకు ఇళ్లు నిర్మించాలని మోడీ సర్కారు ధ్యేయమని అన్నారు. సమావేశంలో నగర అధ్యక్షుడు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రపంచాన్ని మొత్తం గడగడలాడించింది నుంచి పూర్తిగా జీతాలు లేని మలాన ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా తీవ్రని ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు హౌస్ సాలరీ, హౌస్ పేమెంట్స్ ఇవ్వటానికి కానీ లేకపోతే డైలీ రొటీన్ తినడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి చాలా దారుణాతి దారుణం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మేల్కోవలసిన అవసరం ఉంది. కొన్ని చోట్ల ధర్నాలు చేస్తున్నారు, అట్లాగే రాజమండ్రిలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు, అట్లాగే విజయవాడలో కూడా చేశారు, విశాఖపట్నంలో కూడా చేయటం జరుగుతుంది. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వము వారి పట్ల చిన్న చూపు చూస్తుందో అర్థం కానటువంటి విషయం. ఒక పక్కన కరోనా పూర్తిగా తగ్గలేదు, కొంచెం తగ్గుముఖం పట్టింది అని అనుకుంటే నిన్న సుమారు 1800 కేసెస్ రావటం జరిగింది. మరి కరోనా వారియర్స్ పైన ఈ ప్రభుత్వము చిత్తశుద్ధి లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఎవరో అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. అట్లా 20,000 దాంట్లో ఏమనిచ్చిందంటే పీజీ డిగ్రీస్కి అంతకుముందు ఉన్న 35,559 రూపాయల స్టైఫండ్ని 44,075 రూపాయలకి చేస్తున్నామని, అట్లాగే
విడివిడిగా ఇంకా రకరకాలు ఉన్నాయి. సూపర్ స్పెషాలిటీకి అయితే అంతకుముందు 39,543 రూపాయలు ఉన్నది 48,973 రూపాయలకి పెంచుతూ జీవో ఇచ్చింది. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ గగ్గోలు పెడుతున్న ప్రభుత్వం విశాఖ భూ కుంభకోణాలపై సిబిఐతో దర్యాప్తు జరిపించాలని పెందుర్తి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ భవన్లో మీడియాతో మాట్లాడారు. జగన్ సర్కార్కు విశాఖ అభివృద్దిపై ప్రేమ లేదని, ఇక్కడ భూములపై కన్నేశారని ఆరోపించారు. ఎక్స్ సర్వీస్మెన్ కు చెందిన భూమిని కొనుగోలు చేశారంటూ డిఆర్సీ సమావేశంలో ఎమ్మెల్యే ధర్మశ్రీపై ఎంపీ విజయసాయిరెడ్డి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారని అన్నారు. విజయసాయిరెడ్డి అల్లుడు చేస్తున్న ఇన్సైడర్ ట్రేడింగ్ పై ఎందుకు నిలదీయరని ప్రశ్నించారు. జగన్ విజయసాయిరెడ్డి అండ్కోలు, విశాఖలో భూములను కొల్లగొట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. నగరంలో ఎవరెవరు భూములు కొంటున్నారు, ప్రభుత్వ భూములని, ఆక్రమణ లేని, ఇలాంటి వివరాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కంటే ఎంపీ విజయసాయిరెడ్డి కార్యాలయంలోనే కనపడతాయని ఎద్దేవా చేశారు. పరిస్థితి ఎలా ఉందంటే, తాడి చెక్కి తాడి చెట్టు ఎందుకు ఎక్కువది, ఎందుకు ఎక్కువంటే పాలు కనగలంటారు, పాలు తినగలంటారు. అలాగే ఈవేళ అమరావతి ఎందుకురా షిఫ్ట్ చేస్తున్నావు అంటే, అక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ అయిపోయింది, తెలుగుదేశం వారి ప్రియతంగా భూములు కొనేశారు అని చెప్పి ఈ ప్రియతమైన దుష్ప్రచారం సంవత్సరాల కాలంగా చేస్తూ వస్తున్నారు మంత్రులు వాళ్ళు. ఎవరు మాట్లాడినా 4,000 ఎకరాలు 40,000 ఎకరాలు నోటికి ఏది వస్తుంది మాట్లాడారు. కానీ ఇప్పటికి కూడా కొండంద వెలకన తెచ్చినట్టు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అంటారు, లోకేష్ గారు అంటారు, పేర్లు చెప్తారు తప్ప ఆ డాక్యుమెంట్స్ ఇవ్వండి, ఆ రిజిస్ట్రేషన్ అంటే ఈ వేళకి ఇవ్వకుండా ఎవరో ఇద్దరు తాకీల్దారుల మీద వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. నడుగుతున్న ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా, నువ్వు విశాఖ రాయి అనౌన్స్ చేసావు, ఎందుకు అనౌన్స్ చేసావు, మాట్లాడితే విశాఖపట్నం మీద ప్రేమ, అన్ని ప్రాంతాల అభివృద్ధి అని చెప్పి నువ్వు చెప్తూ ఉన్నావు. ఈవేళ నిన్న డిడిఆర్సీలో ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది పైకి తీసింది ఎవరు? మీ తెలుగుదేశం, మా తెలుగుదేశం నాయకులు ఎవరైనా ఇన్సైడర్ ట్రేడింగ్ చేసావా? మేమేమైనా ఆరోపించామా? మేము ఆరోపణలు చేస్తూ ఉన్నాం, దానికి సమాధానం లేదు ఈవేళ కూడా. మరి నిన్న సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం విశాఖ అర్బన్ జిల్లా నూతన అధ్యక్షుడిగా దొడ్డి లక్ష్మీపతిని నియమించినట్లు ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ మురళి రమణబాబు తెలిపారు. ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. దొడ్డి లక్ష్మీపతి సేవలను గుర్తిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు ఉల్లిపాయల శంకరయ్య నియామక పత్రాన్ని అందజేశారని చెప్పారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక బీసీలకు పెద్దపీట వేసి 56 కార్పొరేషన్లకు పాలక మండలిని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషమని అన్నారు. సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం విశాఖ అర్బన్ జిల్లా అధ్యక్షులుగా దొడ్డి లక్ష్మీపతి గారిని గౌరవ రాష్ట్ర అధ్యక్షులు ఉల్లిపాయల శంకరయ్య గారి ఆదేశాల మేరకు, నా పేరు మొల్లి రమణబాబు, నేను సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా మరియు ఉత్తరాంధ్ర జిల్లా ఇన్ఛార్జిగా వర్క్ చేస్తున్నాను. అదిగా దొడ్డి లక్ష్మీపతి గారికి ఈరోజు నియామక పత్రం అందించడం జరిగిందండి. అలాగే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం బీసీ కులాలకు తగిన న్యాయం ఇచ్చి 56 కార్పొరేషన్ చైర్మన్ పదవులు, 764 డైరెక్టర్ పదవులు ఇచ్చి బీసీలకు తగిన గుర్తింపు ఇచ్చి గత ప్రభుత్వంలో ఇవ్వనటువంటి గుర్తింపు ఈ ప్రభుత్వం ఇచ్చి బీసీలకు పెద్దపీట వేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 139 బీసీ కులాల తరపున సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు మేము తెలుపుతున్నాం. అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీసీ కులాలకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి నిరుపేద బీసీ కులానికి కూడా ఒక్కొక్క గృహం ఏర్పాటు చేసి ఇప్పించవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి వారిని కోరుకుంటున్నాం. అలాగే డిగ్రీ పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి పథకాలు, చాలా పథకాలు ఇచ్చారండి. అలాగే ఈ విద్యా పథకం కూడా విద్యార్థులను కూడా ఈ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు వెంటనే 2వ విడత ఏర్పాటు చేయాలని చెప్పేసి సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం తరపున మిమ్మల్ని కోరుకుంటున్నాం.
ప్రజా సంకల్ప యాత్ర మూడేళ్లు పూర్తయిన సందర్భంగా జీవీఎంసీ 76 వార్డులో పాదయాత్ర నిర్వహించారు. వార్డు వైకాపా అభ్యర్థి దొడ్డి రమణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాన్ని గాజముఖ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి ప్రారంభించారు. స్థానిక పైడితల్ల ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం వార్డులో పాదయాత్ర సాగింది. బాణసంచా కాల్పులు, తీన్మార్ డాన్సులు, మహిళల మంగళ హారతులతో అడుగడుగునా నీరాజనం పలికారు. ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని నేతలు అన్నారు. కార్యక్రమంలో సెట్టి బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ అండిపోయిన లక్ష్మి, మాటుపూడి పరదేశి, మంత్రి శంకర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ అభిమానులు కానీ ఆయనకు సంఘీభావం తెలియజేసుకుంటూ పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఈ యొక్క మరి మంచి ఉత్సాహంతో మనందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ మనందరం కూడా సపోర్ట్గా ఉంది. రాబోయే రోజుల్లో ఇటువంటి ఎలక్షన్ వచ్చిన పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ గెలిపించాలని కోరుకుంటూ ఎస్వీబీసీ ఛానల్లోని శతమాన భవతి కార్యక్రమానికి అసభ్యకరమైన దృశ్యాలు భక్తులకు పంపిన వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ ఉద్యోగిని శాశ్వతంగా తొలగించాలని కోరారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమలను వివాదాస్పద కేంద్రంగా ఎందుకు మారుస్తున్నారని ప్రశ్నించారు. ఎస్వీబీసీ ఛానల్ వివాదాలకు కారకులెవరో తేల్చాలని అన్నారు. హిందూ ధర్మ ప్రచారం విషయంలో ఎస్వీబీసీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దేవస్థానానికి సంబంధించిన విషయంలో ప్రతిరోజు కూడా ఏదో రకమైనటువంటి వివాదాస్పద అంశాలు జరుగుతున్నాయి. నిన్న తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ విభాగం ఎస్వీబీసీకి సంబంధించినటువంటి కొంతమంది ఉద్యోగులు భక్తులు సంబంధించిన శతమానం భవతి యొక్క కార్యక్రమానికి సంబంధించి ప్రతిరోజు ఆశీర్వాదశం ఇచ్చేటువంటి యొక్క అంశంలో ఒక ఈమెయిల్ ద్వారా ఈరోజు నీలి చిత్రాలు పంపడం అనేటువంటిది ఇది పూర్తిగా తిరుమల తిరుపతి ఎస్వీబీసీ నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతుంది. 50 నుంచి 80 మంది పనిచేయగలిగినటువంటి అవసరం ఉన్నటువంటి ఎస్వీబీసీ 250 మంది ఉద్యోగులు నియామకాలు ఎందుకు చేశారు? వాళ్ళకు ఒక్కరికి 50,000 నుంచి 70,000 రూపాయల జీతాలు ఎందుకు ఇస్తున్నారు? ఎక్కువ మందిని పెట్టి ఈ రకమైనటువంటి యొక్క తిరుమలను అప్రతిష్ట పాలు చేస్తున్నటువంటి ఎస్వీబీసీ మీద తక్షణ చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది మొదటిది కాదు. గతంలో కూడా అయోధ్యకు సంబంధించిన ప్రారంభోత్సవం విషయంలో కూడా ఎస్వీబీసీ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసింది. కాబట్టి తక్షణం ఎస్వీబీసీ చైర్మన్ దానికి సంబంధించినటువంటి ఏదైతే ప్రత్యేక అధికారి ధర్మారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, ఈ ఎవరైతే 25 నుంచి 30 మంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను శాశ్వతంగా టీటీడీ నుంచి ఈరోజు తొలగించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం జరుగుతున్న సందర్భంలో తక్షణం తిరుమల తిరుపతి దేవస్థానం వివరణ ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికలు, బీహార్ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. పాతకాజు ఒక్క కూడలలో పార్టీ ఇన్ఛార్జ్ కరణన్ రెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి స్వీట్లు తినిపించుకున్నారు. తుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు తెలుగు రాష్ట్రాల్లో భవిష్యత్ విజయానికి నాంది పలుకుతోందని నేతలు అన్నారు. మోడీ నాయకత్వంపై ఉన్న నమ్మకంతోనే ప్రజలు బీజేపీకి పట్టం కడుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంద్రసేనారెడ్డి, కృష్ణంరాజు, గుంటూరు శంకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఆ ఉప ఎన్నికలో మా బీజేపీ పార్టీ తరపు నుంచి రఘునందన్ రావు గారు 1118 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మరి అక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టామని చెప్పి ప్రజలను మప్పి పెట్టినా సరే ప్రజలు అక్కడ నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని అందరూ ఎన్నుకున్నారు. ఇక్కడ రఘునందన్ రావు గారు కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూ మరి విజయం సాధించినందుకు గాజువాక నియోజకవర్గంలో మా పార్టీ పెద్దలు గౌరవనీయులు శ్రీ సోమవీర్రాజు గారి ఆదేశాల మేరకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క విజయదుందుభి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ఒక గొప్ప పేరుంది. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్నో 100 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి ఇష్యూస్ అన్ని క్లియర్ అవుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బీజేపీనే కోరుకుంటున్నారు. హెడ్లైన్స్ మరోసారి. గౌర సామాజిక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం. కృతజ్ఞాభినందన సభలో ఎంపీ విజయసాయిరెడ్డి. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం దక్షిణాది రాష్ట్రాల ఎన్నికలపై ప్రభావం చూపుతుంది. తిరుమల శ్రీవాణి దర్శించుకున్న బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ప్రజా సంకల్ప యాత్రతోనే రాష్ట్రానికి దశా దిశ. పాదయాత్రలో ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు.
ఇవి స్మార్ట్ సిటీ పలుకుడప్పు విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.